దేవుడు గురించి దేవుడే తానే తెలియజేసుకున్న అన్ని సత్యాలు కూడా దైవ గ్రంథంలో నిక్షిప్తమై ఉన్నాయి. అయినప్పటికి కూడా పరిపూర్ణంగా సంపూర్ణంగా దేవుడి గురించి మానవాళికి తెలియడానికి జ్ఞానం సరిపోదు అన్నట్టుగా దైవ గ్రంథం చెప్తుంది. రహస్యములు దేవుడివి, బయలుపరచబడినవి మనవి. ద్వితీయ దృష్కాండం 29:29 వచనాల్లో దేవుడు తెలియజేశాడు. కాబట్టి రంగనాయకమ్మ అనే ఒక ఆవిడ బైబిల్ మీద, బైబిల్ దేవుడి మీద పుస్తకం రాస్తూ, దేవుడు ఆడ మగ ఈ విషయాన్ని బైబిల్ క్లియర్గా చెప్పడం లేదు. దేవుడు తన గురించి తాను చెప్పినప్పుడు నేను మగ వాడిని లేదా నేను ఆడ అని చెప్పలేకపోతున్నాడు, చెప్పట్లేదు, అలాంటి దేవుడు నాకు వద్దు, నేను నమ్మను అనేసి ఆవిడ స్టేట్మెంట్ ఇచ్చింది. పుస్తకం కూడా బైబిల్ మీద రాసింది. అలాగే కొంతమంది దేవుడు స్త్రీ అని ఊహించేవారు కూడా ఉన్నారు. వాళ్ళు బైబిల్లో కొన్ని రెఫరెన్స్లు కూడా చూపించడం మొదలుపెట్టారు. అంతేకాదు ద షైన్ అనే ఒక సినిమా కూడా ఇంగ్లీష్ వాడు తీశాడు. ఇద్దరు స్త్రీలే దేవుళ్ళ కింద, బైబిల్ మీదే వాళ్ళు తీశారు సినిమా. అంతేకాదు ఛానల్ బట్టి వాదనలు ఉన్నాయి. అనేక మతాల్లో కూడా స్త్రీని దేవుడిగా చూపించేవన్నారు. కాబట్టి దైవ గ్రంథాన్ని మనం గమనిస్తే మన ఊహలు మన ఆలోచనలు బట్టి కాకుండా బైబిల్ లేఖనాలను మనం గమనించినప్పుడు రెండు ప్రాముఖ్యమైన విషయాలు లేఖనాలు చెబుతున్నాయి. మొట్టమొదటిది దేవుడు ఆత్మ అని బైబిల్ చెబుతుంది. మానవ లక్షణాలు పరిమితిలోకి మనం ఆత్మస్వరూపుడైన దేవుడిని తీసుకురావడం అంత మంచిది కాదు. యోహాను సువార్త 4:24 వచనాన్ని మనం చదువుదాం. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. దేవుడు ఆత్మయ్య ఉన్నాడు అని బైబిల్ చెప్తుంది. భౌతికపరమైన లక్షణాలు ఆయనకి మన అవయవాలు, మన ఆలోచనలు, మన ఉద్దేశాలు అంటించడం అంత మంచిది కాదు. రెండవ విషయాన్ని గమనిస్తే తను తను దేవుడు ఎక్కువగా పురుషులింగంలో బయలుపరుచుకున్నట్టుగా లేఖనాల్లో మనం ఆధారాలన్నీ చూడగలం. ఎక్కువగా దేవుడు నిజమైన స్వభావాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఆయన ఒక వ్యక్తిగా, వ్యక్తిత్వం కలిగిన వాడుగా మనకి ఆయన కనబడుతున్నాడు. ఆయన సంభాషించినట్టుగా, సంబంధం మనతో పెట్టుకున్నట్టుగా, స్నేహాన్ని కోరుకున్నట్టుగా, ప్రేమను కోరుకుంటున్నట్టుగా, ఆయనకి మనసు ఉంది, ఆయనకి సంకల్పాలు ఉన్నాయి, ఆయనకి తెలివితేటలు ఉన్నాయి, ఆయనకి వివేచన ఉంది, ఆయనకి భావోద్వేగాలు ఉన్నాయి, ఆయనకి బాధపడుతున్నట్టుగా కనబడుతుంది, హృదయంలో నొచ్చుకున్నాడు అని కనబడుతుంది. కాబట్టి దైవ గ్రంథం లేఖనాల్లో దేవుడి గురించి ఏం చెప్తుంది అంటే ఆయన మనం ఎలా అర్థం చేసుకోవాలంటే ఆయన ఆత్మస్వరూపి, ఆయన ఆత్మయ్య ఉన్నాడు. భౌతిక రంగానికి చెందిన భౌతిక పరమైన శరీరాన్ని మనం ఆయనకి ఆపాదించలేము, ఆపాదించకూడదు అని దైవ గ్రంథం చెబుతున్నట్టుగా రెండు విషయాలు క్లియర్ కనబడుతుంది. ఆయన ఆత్మస్వరూపి, ఆయనకి భౌతిక పరమైన లింగాలు మనకు ఆయనకి మనం ఊహించుకోలేము అని చెప్తుంది. ఆయన వ్యక్తి అని మనకు కనబడుతుంది. ఆయన వ్యక్తిత్వం కలిగిన వాడు. ఒక వ్యక్తికి ఎలాంటి భావాలు అయితే ఉంటాయో, ఎలాంటి ఇతికి విలువలు అయితే ఎలా ఉంటాయో ఆయనకి అలా ఉన్నాయి అని దైవ గ్రంథం చెప్తుంది. అంతేకాదు దేవుడు నరులందరినీ చేసినప్పుడు ఆయన తన స్వరూపాన్ని తన పోలికలో చేశాడు అని దైవ గ్రంథం చెప్తుంది. అందుకనే స్త్రీ పురుషుడు ఇరుగురిలో కూడా దేవుడి యొక్క స్వరూపం ఉంది, దేవుడి యొక్క పోలిక ఉంది, ఇద్దరిలో ఉంది అని దైవ గ్రంథం చెప్తుంది. సంఖ్యాకాండం 27:15 వచనాన్ని మనం చదివితే, మనుషులలో ఉన్న ప్రతి ఒక్కరిలో ఉన్న ఆత్మ కంట ఆయనే దేవుడు అని రాయబడింది. అప్పుడు మోషే యెహోవాతో ఇట్లాడు, యెహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవ. మీరు గమనించండి, సృష్టిలో జంతువులు అన్నిటి గురించి ఇక్కడ లేదండి, మనుషులకు మాత్రమే, మనుషుల్లో ఉన్న ఆత్మకు మాత్రమే ఆయన దేవుడు అని చెప్తుంది. సమస్త మానవుల ఆత్మలకు దేవ. కాబట్టి స్త్రీల్లో ఉన్న స్త్రీలో కూడా ఆత్మ ఉంది, మగవారిలో కూడా ఆత్మ ఉంది. ఈ ఆత్మ దేవుడి దగ్గర నుండి వచ్చింది, దేవుడు దానికి అధికారి, దేవుడే తండ్రి అని మనకి బైబిల్ చెప్తుంది. ఆదికాండ మొదటి అధ్యాయంలో 26:27-28 వరకు మనం చదివినప్పుడు దేవుడు మన పోలికి చెప్పిన, మన స్వరూపము చెప్పిన నరులను చేదు. నరులు అనగా స్త్రీ పురుషులు ఇద్దరు కూడా, వారికి తన పోలికి చెప్పిన తన స్వరూపంలో వారిని సృజించరు అని బైబిల్ చక్కగా వివరిస్తుంది. కాబట్టి స్త్రీలోను పురుషుల్లోను ఇద్దరిలో కూడా దేవుడు పోలిక ఉంది, దేవుడు స్వరూపం ఉంది అని దైవ గ్రంథం చెబుతుంది. హెబ్రీ 12:9 రెండో భాగాన్ని చదివినప్పుడు ఇంకా లోతుల్లో, మరింత లోతుల్లో దేవుడు చెప్పిన గొప్ప సత్యాన్ని మనం అక్కడ గమనిద్దాం. భూమి మీద శరీర సంబంధమైన తల్లిదండ్రులు ఉన్నారు కదా, వారికి మనం లోబడ్డాము, వారికి మనం భయపడ్డాము. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వారికి మరి ఎక్కువగా లోబడాలి. కాబట్టి స్త్రీలకి దేవుడు తండ్రి అవుతాడు, పురుషుడికి తండ్రి అవుతాడు. ఆయన ఇద్దరిలో ఉన్న ఆత్మలు కూడా ఆయన దగ్గరే వచ్చాయి. కాబట్టి దేవుడు అంటున్నాడు ఆయన పోలిక ఆయన స్వరూపంలో మనల్ని చేశారంట. ఏంటి ఆ పోలిక అని మనం గమనిస్తే, ఆయనకున్న మనసు, ఆయనకున్న చిత్తం, ఆయనకున్న తెలివితేటలు, ఆయనకున్న భావోద్వేగాలు, అంతేకాదు నైతిక సామర్థ్యము,
పరిశుద్ధత, స్వాతంత్రము, ఇవన్నీ కూడా దేవుడు కొన్నవన్నీ కూడా మనకి ఆపాదించినట్టుగా బైబిల్లో చూడగలం. అంతేకాదు దేవుడి గురించి మనం ఆధ్యాత్మిక భావంతోనే ఇక్కడ ఈ పదాలన్నీ ఆలోచించాలి. దేవుడు తండ్రిగా దైవగ్రంథం చెబుతుంది. అలా చెప్పే ప్రతిసారి కూడా ఆయన ఆత్మ సంబంధమైన తండ్రిగానే తప్ప శరీర సంబంధమైన తండ్రి కాదు అని బైబిల్ చాలా క్లియర్గా చెప్పింది. భూమి మీద ఉన్న శరీర సంబంధమైన తండ్రి రొట్టెలు అడిగితే ఆయన రాయబడు కదా, చేపలు అడిగితే పాముడు కదా, అంతకంటే మీ పరలోకపు తండ్రి అని రాయబడింది. కానీ దేవుడు ఆత్మ సంబంధమైన రాజు అని కూడా బైబిల్ చెప్తుంది. ఆయన రాజుగా ఈ లోకాన్ని పరిపాలిస్తున్నాడు అని మనకి వాక్యం చెబుతుంది. ఆయన తండ్రి అని బైబిల్ చెప్తుంది. సార్లు దైవగ్రంథంలో దేవుడు ఆయన రక్షించలేకుండా ఉండడానికి ఆయన చేతులు కురచ కాలేదు అంటాడు, కనులిచ్చేవాడు కానకుండానే అంటాడు. కాబట్టి చూడగలిగే శక్తి ఉంది ఆయనకి, కానీ అలాగని మనలాంటి కళ్ళు లేవానికి. ఆయన కాపాడగలిగే శక్తి ఉంది, కానీ మనలాంటి చేతులు లేవానికి. మన చేతులు మన కళ్ళుకి పరిమితి ఉంది. కొంతకాలం బలంగా ఉంటాయి, కొంతకాలం తర్వాత బలహీనంగా ఉంటాయి. మన కన్ను కొంత దూరమే చూడగలదు, మరి కొద్ది దూరం చూడలేదు, దానికి బలహీనత ఉంటుంది, దాన్ని అది క్షీణించిపోద్ది, అది దాని చూపు తగ్గిపోద్ది. మనలాంటి కళ్ళు ఆయనకి లేవు, కానీ చూడగలిగే శక్తి ఉంది. కానీ మనం గమనించినట్లయితే ఇవన్నీ ఆత్మ సంబంధంగానే చెప్తున్నాడు తప్ప శరీర సంబంధంగా మనం లింగాలను ఆయన ఆపాదించలేము. కానీ దైవ గ్రంథంలో ఎక్కువగా ఆయన పురుషలింగంలోనే ఆ పోలికలతోనే ఆయన సంభాషించినట్టుగా మనం చూడగలం. అయితే కొంతమంది వాదించేటప్పుడు దేవుడు తను తాను తల్లితో పోల్చుకుంటూ కొన్ని పదాలు ఆయన ఉపయోగించాడు, దాన్ని బట్టి కొంతమంది స్త్రీ కూడా అయ్యి ఉండొచ్చు అనే వాదన కూడా ఉంది. దైవగ్రంథంలో 80% ఆయన పురుషలింగంలో వాడబడ్డాయి, కానీ కొన్నిసార్లు ఒక 20% స్త్రీ యొక్క ప్రేమను చెప్పినప్పుడు, అమ్మ ప్రేమను చెప్పినప్పుడు ఆయన అమ్మ ప్రేమలో ఆయన స్థానాన్ని పెట్టి చెప్పాడు. యెషయా గ్రంథం 66:13 చదువుతాం. ఒకరి తల్లి వాడిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తున్నాను అని చెప్పాడు. 49:15 కూడా చూద్దాం. యెషయా గ్రంథంలోని స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచిన వారైనా మరుతురు గాని నేను మరవను. ఇలాంటి మాటలు యోబు గ్రంథం 38:28, యెషయా గ్రంథం 42:14. ఈ సందర్భాలన్నీ కూడా పట్టుకొని కొంతమంది ఆయన స్త్రీ కూడా ఉండొచ్చండి దానికేముంది అనే వాదన కూడా ఉంది. కానీ అది కాదు. ఆయన సృష్టికర్తగా, దేవుడుగా, రాజుగా, తండ్రిగా, అవన్నీ కూడా పురుషలింగంలో వాడబడ్డాయి. కానీ ప్రేమను వ్యక్తపరిచేటప్పుడు, ప్రేమను ఆయన కుమ్మరించేటప్పుడు మనిషికి అర్థం కావడానికి, నేను ఎంత ప్రేమిస్తున్నానో మీకు తెలియడానికి అని చెప్తూ తల్లిని అక్కడ పోల్చాడు. కాబట్టి ఎందుకు పోల్చాడంటే తల్లి కంటే నేను ఎక్కువ ప్రేమిస్తున్నాను అని. కాబట్టి ప్రేమను పోలిక చేసినప్పుడు స్త్రీలింగాన్ని వాడు. ఈవెన్ యేసు ప్రభు కూడా దేవుడిని కోడి పెట్ట ఎలాగైతే తన రెక్కల కింద తన పిల్లలు చేర్చుకుంటుందో దేవుడు కూడా మిమ్మల్ని అలా చేర్చుకున్నాడు అనే పదాన్ని యేసుక్రీస్తు కూడా వాడినట్టుగా మనం చూడగలం. ఇక్కడ దైవ గ్రంథంలో మనం గమనిస్తే మనకున్న పరిమితులు, మనకున్న పరిధులు, భౌతిక పరిమితి, శరీర అవయవాల పరిమితులు తీసుకెళ్లి దేవుడిని అలాంటి పెట్టలో పెట్టడానికి మనం ప్రయత్నించకూడదు, అది తప్పు. ఇక్కడ దైవ గ్రంథాన్ని పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినప్పుడు బైబిల్ అంతటా ఆయన తండ్రిగా సుమారు 170 దైవ గ్రంథం పోలిక చేసి మాట్లాడింది. 170 కొన్నిసార్లు దేవుడిని ఆత్మ సంబంధమైన భర్తగా కూడా పోలిక చేసి రాయబడింది. దేవుడు అనే పదం కూడా నామాల్లో పురుషలింగానికి అది ఉపయోగపడుతుంది. కాబట్టి పదే పదే దేవుడు అనే పదాన్ని కూడా రాయడం మనకి చూస్తున్నాం. రెండవ విషయాన్ని గమనిస్తే దేవుడు తను తాను ఈ లోకానికి యేసుక్రీస్తుని పంపించినప్పుడు ఆయన్ని కూడా పురుషుడిగానే పంపించాడు. అంతేకాదు యేసుక్రీస్తు కూడా దేవుడిని తండ్రి అని 160 ఆయన ఉచ్చరించాడు అని దైవ గ్రంథం చెప్తుంది. అంతేకాదు మూడో విషయాన్ని మనం గమనిస్తే యేసుక్రీస్తే నేను తండ్రి ఒకటై ఉన్నాం, మేమిద్దరం ఒకటే అనే మాటను ఆయన కూడా చెప్పాడు. 10:30 కూడా చూద్దాం. దైవ గ్రంథంలో దేవుడు పురుషనామాన్ని, పురుషలింగాన్ని ఎక్కువగా వాడినట్టుగా చూస్తాం. యేసుక్రీస్తుని కూడా అలా పంపించాడు. అంతేకాదు యేసుక్రీస్తు కూడా ఆసక్తికరమైన విషయం ఏంటంటే నేను తండ్రి ఒకటై ఉన్నాం అని ఆయన మాట్లాడాడు. దేంట్లో ఒకటి, మాటల్లోను, ఆలోచనలు, ఉద్దేశాలు, పవిత్రతలోను, రక్షించడంలోను, అన్ని విషయాల్లో ఆయన ఒకటిగానే మనకి కనబడుతున్నాడు. నేను తండ్రిను ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. అంతేకాదు కొత్త నిబంధన బోధనలోను రచయితలు అందరూ రాసినప్పుడు 900 థియోస్ అనే గ్రీకు పదాన్ని వారు ఉపయోగించారు. ఈ పదం పురుషలింగానికి వాడబడింది. కాబట్టి దేవుడు ప్రత్యక్షంగా ఆయన సూచనలు మనం చూసినట్లయితే ఆయన పురుషలింగంలోనే ఎక్కువ ఆయన గురించి రాయడం జరిగింది. వాక్యాల్లో లెక్కలన్నిసార్లు ఆయనకి ఇచ్చిన బిరుదులు, నామాలు, అన్ని సర్వనామాలు అన్నింటిలో కూడా సూచించినప్పుడు స్థిరమైన నామంగా స్పష్టంగా ఉంది. దేవుడు మనిషి కాడని, మనిషి కానప్పటికీ మానవాళ్ళు తను తాను బహిర్గతం చేసుకునేటప్పుడు ఆయన ఏం చేశారంటే పురుషనామాన్ని ఆయన ఎంచుకున్నట్టుగా మనం చూడగలం. పాత నిబంధనలో ప్రవక్తలు వాడిన మాటలు, బిరుదులు కానీ ప్రతి పదం కూడా మనం గమనించినట్లయితే దేవుడిని
అలాగే క్రీస్తుని సూచించే ప్రతిదీ కూడా మనకి సులభంగా గ్రహించడానికి ఇందులో మనకు కనబడుతుంది. ఆయన పురుషులింగాన్ని వాడాడు. అంత మాత్రాన దేవుడు పురుషుడండి అని చెప్పడం కూడా న్యాయం కాదు. ఎందుకంటే శరీర సంబంధమైన భౌతిక పరమైన అనేకమైన ఆలోచనలతో ఉద్దేశాలతో మానవాళి వెళ్ళిపోతుండేటప్పుడు దేవుడిని తీసుకొచ్చి ఆ పెట్టులో మనభిప్రాయాల్లో మన మనుషుల ఆలోచనలో పెట్టడం చాలా పెద్ద పొరపాటు అవుతుంది. కాబట్టి దేవుడు ఆడ మగ అంటే మనుషులకు అందనంత ఎత్తులు ఆత్మ సంబంధమైన సంగతులునే. రంగనాయకమ్మ ఏమంటుందంటే మగుడైతే నమ్ముతుందేమో ఆవిడకి, ఏ మగుడైతే ఆయనకేంటో ఆవిడకేంటి. కాబట్టి కొంతమంది స్త్రీ అయితే నమ్ముతా ఉంటారు, స్త్రీ అయితే మనిషికి ఏంటి. ఆయన దేవుడు దేవుడుగానే నువ్వు గమనించాలి, ఆలోచించాలి, అంతవరకు ఆలోచించాలి. మనిషి తన ఆలోచనలు పెట్టిరేగిపోయి తన సొంతానికి తన చిత్తానికి ఎక్కువ చోటిచ్చి దేవుడి యొక్క నియమాలని దేవుడి యొక్క శాస్త్రాలు కూడా కాదనే మూర్ఖుడుగా మనిషి మారిపోతున్నాడు. అందుకని దైవ గ్రంథంలో మనం ఏ రకంగా ఆలోచించాలో బైబిల్లో చెప్పాడు. కొరింథీ పత్రికలో మనకి లభించిన దాన్ని బట్టి క్రమముగా నడుతుము అనే మాట రాయబడింది. మనకి ఇప్పుడు లభించిన దాన్ని బట్టి దేవుడు ఆత్మ అయ్యున్నాడు అని రాయబడింది. భౌతిక సంబంధమైన శరీర రూపాలను ఆయనకి ఆపాదించకూడదు, ఏ రూపాన్ని చేయొద్దు అని దేవుడు చెప్పాడు. ఆయన ఆత్మయ్య ఉన్నాడు అని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఆయన ఆత్మ స్త్రీలోను పురుషుల్లోనూ ఉంది. కాబట్టి స్త్రీలింగాన్ని పురుషులింగాన్ని మనం ఊహించడానికి ఎట్టి పరిస్థితులు లేదు అని చెప్తున్నాడు. అంతేకాదు దైవ గ్రంథాన్ని మనం గమనించినట్లయితే ద్వితీయ దేశకాండం 29:29 వచనాన్ని మనం చదువుదాం. 29:29 వచనాన్ని మనం చదవాలి. ఏదైనా ఆ డిక్లరేషన్కి వచ్చినప్పుడు ఫైనల్ మాటకు మనం వచ్చేటప్పుడు మనం ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. రహస్యములు మన దేవుడిని యెహోవావి అయితే మనం ఈ ధర్మశాస్త్రములు వాక్యములన్నీ అనుసరించి నడుచుకున్నట్లు బయలుపరచబడినవన్నీ ఎల్లప్పుడూ మనవి మన సంతతి వారివి. కాబట్టి మనవేంటి, మన ఏది మనం అథారిటీగా మాట్లాడగలం అంటే బయలుపరచబడిన వాటిని బట్టి నువ్వు అవి నీవి. ఇంకా రహస్యంగా ఉన్నాయి కదా, అవి దేవుడివి, అవి ప్రభువువి. వాటిని శోధించడానికి ప్రయత్నించిన అక్కర్లేదు. కానీ దైవ గ్రంథాన్ని మనం గమనించినప్పుడు దేవుడు ఆత్మయ్య ఉన్నాడు. ఆ ఆత్మ మానవ దేహాలకు అతీతమైనది, మానవ ఆలోచనలకు అందాంతెత్తులో ఉంది అని దైవ గ్రంథం చెప్తుంది. దేవునికి స్తోత్రాలు. కానీ దేవుడు ఆడ అని మగ అని చెప్పడం అంత మంచిది కాదు. ఆయన ఆత్మయ్య ఉన్నాడు, ఆయన నిత్యుడై ఉన్నాడు. ఆయన ఉనికి గురించి దైవ గ్రంథం ఏం చెప్పిందో అంతవరకు మనం ఆలోచించాలని, ఇదే విషయాన్ని ఒకవేళ ప్రపంచం ఎవరైనా మనం చెప్పవలసిన వారమై ఉన్నాం. దేవుడికి స్తోత్రం.